మంత్రేండు ఇంకో కొడుకు రాజ్యసభ సభ్యుడు నియామకాలు బ్రహ్మాండంగా జరిగింది ఒక్క నియామకం లేదు ఇంతవరకు ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలం దాదాపు లక్ష మంది పైగా పదవి విరమణ చేశారు ఆ ఉద్యోగం లేవు ఈ ఉద్యోగం లేవు ఇవాళ మళ్ళీ ఇవాళ ఇప్పుడు రాంగ ఫోన్లు వచ్చేయడం ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది నిన్ననే తెలిసి నిన్ననే పేపర్లు వచ్చింది డిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత గారు ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరి కోసం పనిచేయాలండి ఎవరు బాగుల కోసం పనిచేయాలి ఎవరు సంక్షేమం కోసం పనిచేయాలి సభ్యులందరూ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కష్టపడి మా కోసం మా సంక్షేమం కోసం మా సమస్యల కోసం మా ఇబ్బందుల కోసం పోరాటం చేస్తారు సుఖాలు ఆదుకుంటారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఉద్యోగ సంఘ నాయకులుగా మిమ్మల్ని గుర్తిస్తే ఎన్నుకుంటే ఇక్కడ కొంతమంది ఉద్యోగ సంఘ సభ్యులు మంచోళ్ళు పాపం ఉద్యోగులు చాలా మంచోళ్ళు మంచోళ్ళు కానీ వాళ్ళు ఎన్నుకోనండి ఉద్యోగ సంఘ నాయకులు చేసే పని ఏంటంటే ఒక ఆయన వాళ్ళ భర్త కోసం ఆయన ఏమొద్దరించాడు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ భర్తకు పదవీ విరమణ వయసు పెంచడానికి రెండు సంవత్సరాలు పెంచడానికి జీవో నెంబర్ 89 ద్వారా ప్రత్యేకమైన ఒక్క వ్యక్తి కోసం జీవో జారీ చేశారు ఆయన పేరు వెంకటేశ్వరరావు వాళ్ళ భార్య పేరు మమత గారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఆమె ఉద్యోగ సంఘ నాయకురాలు ఆమె ఉద్యోగుల కోసం సంక్షేమం కోసం పనిచేస్తాయి ఇంకో ఆయనే ఈయన సీనియర్ లెక్చరర్ అట ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈయన పదవి విరమణ పొందితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈయన వల్ల ఈయన మళ్ళీ ఈయనకు పదివరం వయసు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఏం న్యాయం జరుగుతుందో ఈయన ఉద్దేశించేది ఏంటో ఈయన సీనియర్ లెక్చరర్ అయితే ఈయనను రెండు సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక వ్యక్తికి జీవో జారీ చేసింది పొడిగించింది జీవో పొడిగించుకుని జీవో జారీ చేసింది ఇంకో ఆయన రాజేందర్ అట వాళ్ళ బంధువు ఆయన కూడా సేమ్ ఇదే విధంగా జీవో జారీ చేసింది వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు నిన్నో క్యారెంటెడ్ కేంద్ర ప్రభుత్వం డిఎన్ ఆపిందట ఈ గుండాలకు కొంచెం కొంతమంది మీరు చేసే నాయకులు ఏంది మీరు చేసే పనేంది ఇవాళ 50% ఉద్యోగుల జీతాలను కట్ చేస్తే వీళ్ళు మాట్లాడరు 2018లో పిఆర్సీ ప్రకటిస్తామని అప్పని చెప్పడం దాని గురించి మాట్లాడరు ఐఆర్ గురించి మాట్లాడరు నియామకాల గురించి మాట్లాడరు వాటి గురించి మాట్లాడరు 170,000 కోట్ల ప్యాకేజీ నరేంద్ర మోడీ గారు ఇస్తే దాన్ని సమర్థించరు.